వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎంతో ప్రాముఖ్యత పొందిన బొబ్బిలి రాజుగారి గెస్ట్ హౌస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. చుట్టూ సపోటా తోట, మధ్యలో వెళ్ళడానికి మార్గం గెస్ట్ హౌస్. చుట్టూ అయితే సపోటా తోట, ఇంకా అనేక రకాల చెట్లు అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు హాయ్ చెప్తున్నారు. గెస్ట్ హౌస్ అని చెప్పి తాజ్మహల్ లాంటి భవనం చూపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకుంటున్నారా? అప్పట్లో రాజభవనాలను ఇంత అద్భుతంగా నిర్మించేవారు. చూడడానికి అయితే మనకి తాజ్మహల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ యొక్క ప్రాముఖ్యత విశేషాలు తెలుసుకుందాం పదండి. న్యూ ఇయర్ రోజు అయితే వచ్చాము, ముగ్గులు అయితే వేస్తున్నారు. ఈ బొబ్బిలి గెస్ట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉంది. ఇది విజయనగరం జిల్లాకు 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. 17వ శతాబ్దంలో అయితే ఈ కోటని నిర్మించారు. ఇక్కడ పట్టణాన్ని స్థాపించి ఒక కోటను అయితే నిర్మించారు. ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ఒక ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ దర్బార్ మహల్ కోటకు ఆకర్షణగా ఉంది. బొబ్బిలి రాజులకు చెందిన గెస్ట్ హౌస్కు గొప్ప ప్రాచుర్యం ఉంది. ఇప్పటికీ సందర్శకులు గెస్ట్ హౌస్ను చూసేందుకు వెళుతూ ఉంటారు. ఈ మ్యూజియంలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన యుద్ధ సామాగ్రి ఫోటోలతో అయితే నిండిపోయింది. ఈ మ్యూజియంని విజిట్ చేయాలి అనుకుంటే ముందుగా అయితే పర్మిషన్ అయితే తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా అయితే వీళ్ళు లోపలికి అయితే పంపించరు. మేమైతే పర్మిషన్ తీసుకుని ఈ మ్యూజియం లోపల చూడడానికి అయితే వచ్చాము. ఈ గాజుపెట్టిలో ఫ్లవర్ వాజ్తో ఉన్న కృష్ణుడి బొమ్మ ఇప్పటికీ కూడా కొత్త బొమ్మలాగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా అయితే ఉందండి ఈ బొమ్మ. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన సినిమా హీరో నిఖిల్ గారి కార్తికేయ 1 మూవీ ఇక్కడే తీశారు. ఏ ప్లేస్లో ఏ సీన్స్ తీశారో అవి ఫోటో క్లిప్స్ వేస్తున్నాను, చూడండి. మా పిల్లలిద్దరు భలే ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ గెస్ట్ హౌస్ని. ఈ యానిమల్స్ బొమ్మలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, అందుకని వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంది. మా బుడ్డ చూడండి ఎలా చూస్తుందో. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈవిడే రాణి గారు. అప్పట్లో రాజులు వేటాడిన పెద్ద పులులు, ఏలుగుబంటి చర్మాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. చారిత్రక ఆధారాలను చూపించే మరిన్ని చిత్రాలు 100 కొలది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న బొమ్మలన్నీ జంతువుల చర్మాలతో తయారు చేసిన బొమ్మలు. బొబ్బిలి యొక్క రాజనివాసంలో చిత్రలేఖనాలు మరియు పింగాణి పాత్రలు, అలాగే ఫర్నిచర్ ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో సేకరించడంతో దృశ్యమాన చిత్రంగా చెప్పవచ్చు. చిక్కవరం గెస్ట్ హౌస్ మరియు బొబ్బిలి గెస్ట్ హౌస్ అని పిలువబడే రాజ్మహల్ బొబ్బిలి రాజస్ నిర్మించిన మహల్లో ఒకటి. మనం చూస్తుంది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్కి ఒక ప్రత్యేకత ఉంది. నలుగురు కూర్చుని భోజనం చేసేటప్పుడు 4 సీట్గా సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది కూర్చున్నప్పుడు ఇలా పెద్ద డైనింగ్ హాల్గా సెట్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక రూమ్లోనే ప్లే ఏరియాగా అరేంజ్ చేస్తారు. ఒక పక్కన షోకర్ బాల్ పెద్ద పెద్ద లైట్లతో అయితే, అలాగే యానిమల్స్ బొమ్మలతో అయితే ఉంది. ఇంకొక పక్కన షటిల్ కోర్ట్ కూడా ఉందండి. షటిల్ కోర్ట్ అనమాట. ఇదైతే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ 100 మంది ఆడేలాగా అయితే కనిపిస్తుంది, అంత పెద్ద షటిల్ కోర్ట్ ఉంది. అలాగే ఇక్కడ స్కోర్ బోర్డ్, స్కోర్స్ వేసుకోవడానికి స్కోర్ బోర్డ్ కూడా అరేంజ్ చేశారు. పైకైతే వెళ్ళిపోదాము. పైనుంచి వస్తే వ్యూ అయితే చాలా బాగా కనబడుతుందంట. ఇప్పుడు పైన చూపించడానికి అయితే తీసుకెళ్తున్నారు. పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ గెస్ట్ హౌస్ ఒక అందమైన ఫౌంటైన్ కలిగి ఉన్న అద్భుతమైన తోటలో 2 అంతస్తుల నిర్మాణం. బొబ్బిలి యుద్ధం గురించి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. బొబ్బిలి పట్టణం పేరు వినగానే బొబ్బిలి యుద్ధం గుర్తుకు వస్తుంది. బొబ్బిలి యుద్ధానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ యుద్ధం గురించి అప్పట్లో పాటగా, బుర్రకథగా, నాటకంగా, చలనచిత్రంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది.
వాటర్ ఫౌంటైన్ చూస్తే ఎంత అందంగా ఉందో. పార్కింగ్ స్థలాల్లో రాజులు ఉపయోగించిన పురాతన వాహనాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ న్యూ ఇయర్ సందర్భంగా భోజనాలు కూడా నిర్వహించారు. అప్పటి యుద్ధానికి చిహ్నంగా విజయనగరం జిల్లాలోని భైరవ సాగరం వద్ద స్మారక స్తూపం నిర్మించారు. ఈ స్తూపం చుట్టూ సందర్శకులను ఆకర్షించడానికి ఒక ఉద్యానవనంగా అయితే ఉంది. ఈ పార్క్ మొత్తం పచ్చదనంతో, అలాగే చుట్టూ రంగురంగుల పువ్వులు, అలాగే వాటర్ ఫౌంటైన్స్తో అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ స్తూపం దగ్గరికి వెళ్ళాలి అన్న మనం పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. మేమైతే పర్మిషన్ తీసుకునే వెళ్ళాము. బొబ్బిల్లోని యుద్ధ స్మారక స్తూపం దాని అందం కారణం కాకుండా అతి ప్రాతినిధ్యం వహించిన ధైర్యం మరియు త్యాగం కొరకు నిర్మించారు. బొబ్బిలి స్మారక స్తూపం 1757 జనవరి 24 నిర్మించారు. అప్పటి కాలం నాటి ధైర్యవంతులైన మహిళల కోసం అంకితం చేయబడింది ఈ స్తూపం. ఇప్పుడు మనం రాణిమహల్ చూడడానికైతే వెళ్ళిపోతున్నాము. ఈ నిర్మాణం 18వ శతాబ్దంలో నిర్మించిన 3వ కోట ఎంతో విశాలంగా చరిత్రకు సాక్ష్యంగా కనిపిస్తుంది. దక్షిణ దేవుడు, పడమర దేవుడు, ఉత్తర దేవుడు అనే 3 ముఖద్వారాలు ఈ కట్టడంలో ఉన్నాయి. రాజవంశీయులు మాత్రమే